మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు కలెక్టర్ గారు జమ్నా హచరి మీద ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ కలెక్టర్ గారికి ప్రెస్ మీట్ పెట్టడానికి ఏం అధికారం ఉందని అడుగుతున్నా నేను. ఈ భూములన్నీ కూడా ఇంతకు ముందే కోర్టులో సబ్మిట్ చేసినాం. వాళ్ళు మొన్న ఏమని చెప్పిందంటే మాకు గత నెల 5-6 నెలల క్రితం కోర్టులో సబ్మిట్ చేసినాం కాబట్టి వాళ్ళు మొన్న వచ్చి మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకున్నారు. ఆ మెజర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కోర్టు కన్నా సబ్మిట్ చేయాలి, లేదా వాళ్ళకు ఒక కాపీ పంపించాలి కోర్టుకి, మాకు ఒక కాపీ ఇవ్వాలి. మాకు ఎట్లాంటి నోటీసులు కానీ ఎట్లాంటి వాళ్ళు ఇప్పటివరకు మేజర్ చేసినటువంటివి ఒక ఇది చేసినాం, మీ భూమికి ఇది ఉంది, ఇది సర్వే లేదు, ఇది అసైన్డ్ ఉందని మాకు ఇప్పటివరకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, మాకు ఎట్లాంటి ఒక పత్రం కూడా ఇవ్వలేదు. ఏం పత్రాలు ఇవ్వకుండా ఈ కలెక్టర్ గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టడానుకున్నారా ఇవాళ, లేకపోతే ప్రజల సమస్యల గురించి ప్రజల కోసం చేసే వాళ్ళు ఉన్నారా? ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది ఆయన రాజకీయ నాయకుడు. ఆ కలెక్టర్ ఏమన్నా రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు పెడతారు. ఒక వ్యక్తి మీద ఒక మహిళా సాధికారత అని చెప్పుకుంటూ మహిళలకు అంత సహాయం చేస్తాం అనుకుంటూ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. కరెక్టే, దేని మీద పెట్టిరు ఇవాళ ప్రెస్ మీట్? అయినా ఇప్పుడు మా దగ్గర ప్రొసీడింగ్లు ఉన్నాయి. ఇవాళ ఇంతకుముందు అయితే ఏదైతే కేసీఆర్ సార్ గారు ధరణి ఉన్న భూములు ఎక్కితే ధరణి లెక్కి పాస్బుక్ వస్తే ఆ భూములకు ఎట్లాంటి సమస్యలు లేనటువంటి వాటివే ధరణి లెక్కితే అని చెప్పిండ్రు. ఆ ధరణి లెక్కిన తర్వాతనే ఒక సంవత్సరం తర్వాత ఉన్నటువంటి భూములు మావివి. ఆ సంవత్సరం అంటే ధరణి అంటే ఇప్పుడు కేసీఆర్ సార్ గారు ఒక సంవత్సరం మొత్తం రిజిస్ట్రేషన్లు ఆపి ధరణి పెట్టాలని చెప్పే ధరణి పెట్టిర్రు. ఎందుకంటే ఇట్లాంటి భూములు చాలా వరకు అటు ఇటు అవకతవకలు అవుతున్నాయి. ధరణిల భూములు ఎక్కితే ఇట్లాంటివి ఏమి సమస్యలు రావు, భూముల రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి కొట్లాటలు వస్తున్నాయి అని చెప్పి ధరణి అని పెట్టిర్రు. ఒకటి పెట్టిర్రు. ఆ ధరణిలు ఎక్కినటువంటి భూమి, ధరణిలు వచ్చినటువంటి పాస్బుక్లు వచ్చిన తర్వాత మాకు వచ్చినాక ఒక సంవత్సరానికి రామారావు అనేటువంటి ఆయన వ్యక్తి దగ్గర మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అది మళ్ళీ ఒక లాయర్ని అడిగి లీగల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ధరణీలు ఉంది ఆ నెంబరు. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ ఏమంటారు, ఇవి ధరణీల లేవు, ఇవి లీగల్ కాదు, ఇవి అసైన్డ్ భూములు అని అంటే ధరణి అంత ఉట్టిదేనా? మరి అన్ని సంవత్సరాలు ఎందుకు పెట్టారు కేసీఆర్ గారు? నేను అడుగుతున్నా ఇప్పుడు మీ మీడియా తరఫున, మరి ఒక సంవత్సరం మొత్తం భూములు రిజిస్ట్రేషన్ ఆపించి ధరణి అని ఒకటి తెచ్చిరు కదా, ఆ ధరణి అనేది ఇవాళ ఎందుకు క్యాన్సిల్ చేస్తురా? మరి ఆ ధరణి అనేది లేదని చెప్తురా? ధరణి వల్ల ఎక్కినవి కూడా అవన్నీ ఫేకు అని అంటురా? ఇవాళ అందరి భూములు మావి అంటారా? మావి అంటందుకు ఇవ్వ మీకు ఒకసారి చూపిస్తాం, మీరు కూడా ఇవన్నీ రాసుకోండి. ఇవాళ ఏమని చెప్తురు 81లా ఏమని చెప్పారు కలెక్టర్ గారు? అసలు చదువుకున్నారా? చదువుకొని కలెక్టర్ అయినా ఒకసారి చెప్పాలి. చదువుకోకుండానే మాట్లాడుతున్నాడు ఆయన. ఇంతకుముందు కూడా ఆ కలెక్టరు నితిన్, జమ్నా మేడం వాళ్ళ భర్త నితిన్ అని చెప్పింది. అంటే గంత అర్థం లేనటువంటి కలెక్టర్ ఇవాళ ఒక కలెక్టర్ సీట్లో కూర్చున్నప్పుడు ఆ కలెక్టర్ పదవికి ఆ కలెక్టర్ కుర్చీకి ఒక హోదా అనేది ఉంటుంది. ఆ హోదా లేకుండా ఇవాళ కలెక్టర్కు అనే ఆయనకు కలెక్టర్ అనే హోదా కూడా లేకుండా మాట్లాడుతున్నాడు ఇవాళ కలెక్టర్. నేను చెప్తున్నా ఇవాళ 81లో ఏమని చెప్తున్నారు ఆయన, 81లో 130లో 70 ఎకరాల 30 గుంటలు ఆక్రమించుకున్నారని చెప్తున్నారు. 81లో ఉన్నదే మాకు 5 ఎకరాల 36 గుంటలు, అది కూడా నెంబరు 671, దాని డాక్యుమెంట్ నెంబర్ 671. మాకు అయింది రిజిస్ట్రేషన్ అయింది 27/5/2019లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మేము దాన్ని. అదేవిధంగా 130లో ఏమని చెప్పిండు, ఈ రెండిట్లలో మాకు ఉన్నదే 3 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయినది, అది కూడా ఎప్పుడు మాకు డాక్యుమెంట్ నెంబర్ 1590, అది కూడా 2019లో అయింది ఆ డాక్యుమెంట్ కూడా. మాకు 2019లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఇప్పుడు ఎంత 21. అంటే ఇన్ని సంవత్సరాలు వీళ్ళంతా నిద్రపోతురా? వీళ్ళందరూ పనిచేస్తలేరా? ఇప్పుడు ఎంఆర్ఓ ఏం చేస్తుండు? మరి ఇన్ని సంవత్సరాలు మాకు రిజిస్ట్రేషన్ చేసిండు, పాస్బుక్లు ఇచ్చిండు, ధరణి లెక్కిందని చెప్తేనే కదా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నది, భూములు కొన్నది. మేము లేకపోతే ఉట్టిగానే డైరెక్ట్ పోయి వాళ్ళ దగ్గర మేము గుంజుకొని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కదా. రామారావు అనే వ్యక్తి దగ్గర వ్యక్తికి రిజిస్ట్రేషన్ అయ్యి పాస్బుక్లు వచ్చి ధరణిలు వస్తేనే మేము ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, అది కూడా
ఎనిమిది ఎకరాల ముప్పై గుంటలు ఈ రెండు సర్వే నెంబర్ల ఆయనకు లెక్కలు రావా కలెక్టర్కు లెక్కలు రాని ఆయన ఎందుకు వచ్చి కలెక్టర్గా కూర్చుంటుండు మరి లేకపోతే గవర్నమెంట్ పనిచేస్తుందా ఇప్పుడు ఆయన గవర్నమెంట్ క్లర్కా లేకపోతే కలెక్టర్ కాదా కలెక్టర్ హోదా కూడా లేకుండా ఇవాళ కలెక్టర్ పనిచేస్తున్నప్పుడు అంటే కలెక్టర్లు ఇప్పుడు మొన్న ఒక ఆయనకు కడువ కప్పుకోవాలి మరి టీఆర్ఎస్ కడువ కప్పుకొని పనిచేయండి కలెక్టర్లు ఇంకొకటి ఏమని చెప్తున్నారు పెద్ద పెద్ద షెడ్లు కట్టినంటారు మేము ఉన్న భూమిలో పెద్ద షెడ్లు కట్టుకుంటాం మేము పక్క భూమి పక్క భూమి వల్ల తీసుకొని కట్టుకోలే కదా మేము మా భూమి ఏదో మాకు చూపెట్టమని చెప్పినాం ఆ రోజు కొలిసినరంట మాకు ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు మీ భూమి గీది ఉంది అని చెప్పలే గీది అని ఇంతవరకు చెప్పలే ఇవాళ ఆయన ప్రెస్ మీట్ పెట్టుకుని డెబ్బై ఎకరాలు ఆక్రమించుకుంటా అని చెప్తూ నేను చెప్తున్న అదే సర్వే నెంబర్ల ఇంతకంటే ఎక్కువ ఉంటే ఆ కలెక్టర్కి ఏం చేయాలి ఇప్పుడు మేము ఆ కలెక్టర్ ఏం సమాధానం చెప్తాడు మాకు ఇంతకంటే ఎక్కువ భూమి వస్తాయి ఆ రోజు కూడా ఇదే చెప్పిన నేను ఒక ఎకరం కాదు ఒక గుంట కూడా ఎక్కువ ఆక్రమించుకోలేదు మాకు తెలియదు అసలు మాకు రిజిస్ట్రేషన్ అయింది ఒక ఎకర ఐదు ఎకరాల ముప్పై ఆరు గుంటలు ఒక సర్వేల నూట ముప్పైల మూడు ఎకరాలు అని చెప్పేనే చెప్పినాం అది పాస్బుక్లలో ఉండేనే ఉండే ధరణీలు ఉండేనే ఉండేది ఇవన్నీ ఉన్నాక ఇవన్నీ ఏమి చూస్తలేరు వాళ్ళు డెబ్బై ఎకరాలు అని అంటే మరి డెబ్బై ఎకరాలు ఎవరిదో అది వేరే ఊరోళ్ళది కూడా ఆక్రమించుకురని చెప్తారు అట్లా ఇట్లాంటివి ఎవరు చెప్పిన కలెక్టర్లు ప్రెస్ మీట్లు పెట్టిరు ఎప్పుడన్నా ఒక వ్యక్తి మీద అంటే ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని పనిచేస్తారు ఇప్పుడు కలెక్టరు ఈ కలెక్టర్ అందుకే అట్లాంటి కలెక్టర్లు ఇంకేమని చెప్పాలని మీరే రాసుకోండి ఇంకొకటి ఇంకేమని చెప్పిర్రు ప్రొసీడింగులు లేవని చెప్తున్నారు ఇప్పుడు మేము ఎప్పుడు తీసుకున్నాం ఇగో వాళ్ళ దగ్గర మేము కొన్నది రెండు వేల పద్దెనిమిదిలో కొన్నాం మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నది రెండు వేల పద్దెనిమిదిలో కొని ఇవన్నీ ప్రొసీడింగ్ కాపీలు ఈ ధరణీలు అన్నీ ఉట్టివైతే మరి తెలంగాణలో ఉన్నటువంటి భూములు రిజిస్ట్రేషన్లు అన్నీ ఉట్టివే కదా మరి ధరణి అన్నీ ఎందుకు తెచ్చి ఇన్ని సంవత్సరాలు ఓపెన్గా పెట్టుకొని ఇగో ఇది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది మాకు అంటే రెండు వేల పద్దెనిమిదిలో ప్రొసీడింగ్ వస్తే మేము కొన్నది ఎప్పుడు కొన్నాం ఇగో మేము కొన్నది ఇగో ఈ డేట్లో కొన్నాం రెండు వేల నైన్టీన్లో మేము కొన్నాం మాకు రిజిస్ట్రేషన్ అయింది ఇవన్నీ ఈ పేపర్లు ఇవి కాదా ఇవి ఎంఆర్ఓలు ఇచ్చింది కదా ఇవి ఇది ప్రొసీడింగ్ కాపీలు కదా అంటే ఇవి ఎంఆర్ఓలు ఇచ్చే ప్రొసీడింగ్ కాపీలు అన్నీ ఉట్టివేనా ఇంకొకటి ఏం చెప్పిండు మాది ఇప్పుడు గోదాం కట్టినాం అది ఏ దేంట్లో కట్టింది త్రిబుల్ వన్లో సెవెన్ ఎకర్స్ దాంట్లో ఫీడ్ ప్లాంట్ కట్టినాం ఫీడ్ ప్లాంట్ కట్టినాక కట్టినప్పుడే ఇగో ఇన్ని ఇవన్నిటి పర్మిషన్ తీసుకున్నాం ఇన్ని పర్మిషన్లు ఎత్తిచ్చినప్పుడు ఇవన్నీ లీగల్ ఉంటేనే కదా ఇవన్నీ ఉంటేనే కదా ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయ్యి ఇవన్నీ ఉంటేనే కదా ఇవన్నిటికి ఇచ్చింది టీటీసీ అని ఇచ్చిండు ఫైర్ సర్వీసింగ్ ఇచ్చిండు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు ఇచ్చారు కనెక్షన్ వాళ్ళు ఇచ్చారు కరెంటు వాళ్ళు ఇచ్చారు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అని ఇచ్చారు లేబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మొన్న సారు రిజైన్ చేసిన తర్వాత ఏమని పెట్టిండు నాలా కన్వెన్షన్ కావాలి నాలాది కావాలని చెప్పారు ఈ నాలా కోసం అని ఎన్ని రోజులు మేము ఒక త్రీ మంత్స్ అవుతుంది ఫస్ట్ టైం అని చెప్పారు అదే పేపర్ నాలాకి పర్మిషన్ తీసుకోవాలని చెప్తే మేము నాలా పర్మిషన్ కోసం ఇది అప్లై చేసినాం చేస్తే వాళ్ళు ఏమన్నారు అప్పుడు ఈ పోల్ట్రీ ఫీడ్ వాటికి నాలా పర్మిషన్ అవసరం లేదు మీకు అని చెప్పి అంటే అప్పుడేం అవసరం లేదు ఇప్పుడు సార్ రిజైన్ చేసినాక అవసరం పడుతుందా అంటే అప్పుడు అందులో ఉన్నప్పుడు ఒక పద్ధతి ఆ పార్టీలో లేనప్పుడు ఇంకో పద్ధతి అదే అంతే అన్నట్టు కదా ఇది అవసరం లేదని చెప్పారు అయినా కూడా ఇప్పుడు మొన్న కోర్టుకు పోయినప్పుడు ఏమన్నారంటే నాలా పర్మిషన్ కావాలని చెప్పారు నాలా పర్మిషన్ కావాలని అంటే త్రీ మంత్స్ క్రితం నాలా పర్మిషన్కి అప్లై చేసుకున్నాం అప్లై చేసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కలెక్టర్ చుట్టూ రోజు ఒక మనిషి తిరిగితే కలెక్టర్ రేపు పొద్దున్న చెప్తా రేపు రా ఒక మూడు నెలల నుంచి దీనికోసమే తిరిగింది తిరిగంగా ఏం చెప్పిండంటే మళ్ళీ ఇది ధరణీలు అప్లై చేసుకోమని చెప్పింది ఈ ధరణీలు అప్లై చేస్తుంది పోతే ఏం చేసిందంటే దాన్ని ఇది గవర్నమెంట్ భూమిలో ఉందని చెప్పింది అంటే ఇవన్నీ పర్మిషన్లు వచ్చినప్పుడు గవర్నమెంట్ భూమిలో లేదు
ఇవన్నీ ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చి ఎట్లా ఇచ్చారు మరి? ఇది ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండ్రు అప్పుడు భూమి? ఇవన్నీ పర్మిషన్లు వచ్చినాయి, ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయ్యి మేము బ్యాంకు పోతేనే కదా అవన్నీ చూసే కదా లోన్ ఇచ్చేది వాళ్ళు. ఉట్టిగానే నామకరణం చూసిస్తాడా బ్యాంకు? ఇవన్నీ ఇచ్చినాక మళ్ళీ కలెక్టర్ ఇస్తలేడు ధర్నీలా చెప్పి ఇంకొక ఎంఆర్ఓ తోటి ఫోన్ చేయించిండు ధర్నీలు అప్లై చేసుకోమ్మనని. అని అంటే కలెక్టర్కు భయమా? మరి లేకపోతే ఇంకో ఎంఆర్ఓ తోటి ఫోన్ చేయించి ధర్నీలు అప్లై చేసుకోమని పోతే ధర్నీలు అప్లై చేస్తే దాన్ని ప్రొవిజన్ ల్యాండ్ అని పెట్టింది. అంటే ఇన్ని రోజుల్లేమో ప్రభుత్వ భూమి కాదని, గవర్నమెంట్ భూమి కాదు, ఇది ప్రైవేట్ వాళ్ళ భూమి అని వచ్చాయి. ధర్నీలా వస్తేనే కదా మేము కొన్నది, దాంట్లో ప్లాంట్ కట్టింది. ఇప్పుడు కావాలని చేసే పద్ధతి ఇది ఎంతవరకు మంచిది? ఈ ప్రభుత్వం ఎంతవరకు మంచి పనులు చేస్తున్నట్టు?